Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు ఈ విషయం కూడా తెలియదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఒక రాజకీయ అజ్ఞానిగా పదే పదే నిరూపించుకుంటున్నారు. నోటుకొచ్చింది మాట్లాడేయడం, ప్రభుత్వంపై బురద జల్లేయడమే టార్గెట్గా పెట్టుకున్న పవన్కు విషయ పరిజ్ఞానం కూడా లేకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. వచ్చే ఎన్నికలలో ఏకంగా ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కంటున్న పవన్ చట్టసభలపై కనీస జ్ఞానం పెంచుకుందామని కూడా లేకపోవడమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే, కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై పవన్ మాట్లాడారు. అనంతబాబును వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత అనంతబాబును శాసనమండలి సభ్యునిగా ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీకి పోలీసులు గౌరవ మర్యాదలు ఇవ్వడం పవన్కు ఆశ్చర్యం కలిగించిందట. అనంతబాబును ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు బర్తరఫ్ చేయలేదని నిలదీస్తున్నారు. ఇక్కడే పవన్లోని అజ్ఞానవాసి బయటపడ్డారు. ఎమ్మెల్సీని బర్తరఫ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఒకసారి చట్టసభలకు ఎన్నికైన వ్యక్తిపైన అనర్హత వేటు వేయాలంటే ఆ పని చేయాల్సింది కేంద్ర ఎన్నికల కమిషన్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రమే. ఇప్పుడు అనంతబాబు విషయమే తీసుకుంటే కోర్టులో విచారణ జరిగి అనంతబాబే హత్య చేసినట్లు నిరూపణ కావాలి. అప్పుడు కోర్టు ఎమ్మెల్సీకి రెండేళ్లకు మించి శిక్షను విధించాలి. రెండేళ్లలోపు శిక్ష పడితే ఎన్నికల కమిషన్ కూడా అనంతబాబుపై అనర్హత వేటు వేసేందుకు లేదు. ఎలాగో ఇది హత్య కేసే కాబట్టి తన డ్రైవర్ను అనంతబాబే చంపాడని నిరూపణ అయితే ఖచ్చితంగా పెద్ద శిక్షే పడుతుంది. అప్పుడు కోర్టు వేసిన శిక్ష ప్రకారం శాసనమండలి కేంద్ర ఎన్నికల కమిషన్కు అనర్హత వేటు విషయంలో సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సు ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయం కూడా పవన్కు తెలియదు. ప్రజాప్రాతినిధ్య చట్టం గురించి కనీసం కూడా తెలుసుకోకుండానే నోటుకు వచ్చినట్లు డిమాండ్ చేస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది.